కదిలే ఆలోచనల గుంపే మనస్సు. ఆ ఆలోచనలను లయం చేయడం ద్వారా ఆనందానుభూతిని పొందవచ్చని, ప్రేమ, ధ్యానం, మరణాలను ఒకదానికొకటి అనుసంధానం చేస్తే అవిచ్చే ఫలితాలు అద్భుతంగా ఉంటాయని తెలియజేసే అద్భుత గ్రంథం విజ్ఞాన భైరవ తంత్రం. బుక్ ఆఫ్ సీక్రెట్స్ అనే ఆంగ్ల రచనకు తెలుగు అనువాదంగా ఓషో రూపొందించిన అద్భుత గ్రంథమిది. ఈ విజ్ఞాన భైరవ తంత్రానికి మూల పురుషులు పార్వతీ పరమేశ్వరులు. పార్వతీమాత ఈ ప్రకృతిలో ఉన్న జ్ఞానాన్ని తనకు అనుగ్రహించమని పరమేశ్వరుడిని అడిగినప్పుడు ఆయన ఈ భైరవతంత్రం ద్వారా విజ్ఞానసారాన్ని ఆమెకందించాడు. మరణం, ప్రేమ, ధ్యానం ఎప్పుడూ వర్తమానంలో జరుగుతాయి. అయితే ఏ వ్యక్తి అయినా మరణం గురించి ఆలోచిస్తే ప్రేమించలేరని, ప్రేమించలేకపోతే ధ్యానించలేరంటాడు ఓషో. తన గ్రంథం ద్వారా ప్రతి ఒక్కరూ ప్రేమ, ధ్యానం, మరణాలను అనుసంధానిస్తే అద్భుతమైన ఆనందం సొంతమవుతుందని ఓషో వివరించాడు. దీని ద్వారా మనిషి తాను మనిషి స్థాయి నుంచి దైవంగా మారడానికి అనువైన విషయాలను ఓషో విపులంగా వివరించిన తీరు వర్ణనాతీతం. ఈ అపురూప గ్రంథ పరిచయమే నేటి గ్రంథాలయం. అందరికీ నమస్కారం. గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం. నా పేరు ఎం నాగరమాదేవి. నేను గన్నవరంలో నివసిస్తూ ఉన్నాను. మనం గత కొన్ని ఎపిసోడ్లుగా ఓషో అందించిన విజ్ఞాన భైరవ తంత్ర అనే పుస్తకంలోని ఉన్నటువంటి విశేషాలను మనం తెలుసుకుంటూ వస్తున్నాం. గత ఎపిసోడ్లో మనం యోగం మార్గం, తంత్రం మార్గం అనే అంశాన్ని ప్రారంభించుకున్నాం. నిజానికి యోగ మార్గము అన్నా, తంత్ర మార్గము అన్నా, రెండు చిట్ట చివరికి చేరుకునేటువంటి లక్ష్యాలు ఒక్కటే, కానీ మార్గాలు మాత్రమే భిన్నంగా ఉంటాయి. రెండింటిలోనూ లక్ష్యం, పరమ లక్ష్యం సమానమే అయినప్పటికీ ఈ భిన్న భిన్న మార్గాల ద్వారా ఎలా వారి యొక్క స్థితిని దాటుతారు అనేది మనం తెలియచేసుకుంటూ వస్తున్నాం. వీటి యొక్క భేదాల్ని గత ఎపిసోడ్లో మనం తెలుసుకుని ఉన్నాం. యోగాలో అణిచివేత అంటే కోరికల్ని అణిచివేసుకోమని చెప్తుంది, నిష్కామంగా ఉండమని చెప్తుంది. కానీ తంత్ర నీకు ఏ అణచివేత వద్దు, యథాతథంగా స్వీకరించమని మనకి తంత్రం బోధిస్తూ వస్తుంది. మనస్సే అన్నింటికీ మూలం. ఆ కోరికల్ని అణిచిపెట్టుకోమని చెప్తుంది యోగా, కానీ ఆ కోరికల్ని యథాతథంగా స్వీకరించమని చెప్తుంది తంత్రం. మరి ఇట్లా ఈ అనేకమైనటువంటి భేదాలను మనం చెప్పుకుంటూ వస్తున్నాం. మరికొన్నింటి విశేషాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు ఒక విత్తనం ఉంది. ఆ విత్తనం మనం విత్తనాన్ని విత్తనంగానే వదిలేస్తే దాని యొక్క ఫలితాన్ని మనం దేన్ని పొందలేం. ఆ విత్తనం గనక మనం నాటితే అది చిన్న మొక్కగా ఉద్భవించి అది మొక్క కావచ్చు, ఒక మహావృక్షం కావచ్చు. ఆ మహావృక్షం అయిన తర్వాత దాని నుండి వచ్చేటువంటి పుష్పాలు ఉంటాయి, అట్లాగే ఫలాలు ఉంటాయి. వాటిని మనం అనుభవించవచ్చు ఎప్పుడు, విత్తనాన్ని నాటినప్పుడు. ఆ విత్తనాన్ని నాటకుండా విడిచిపెట్టేస్తే దాని యొక్క ఫలితాన్ని మనం పొందలేం. అంటే ఆ ఒక్క విత్తనంలోనే దాని యొక్క ఫలితం అంటే పుష్పించేటువంటి ఆ పుష్పాలు కావచ్చు, లేదా కాయలు పండ్లు కావచ్చు, అవన్నీ కూడా దానిలో నిక్షిప్తీకరింపబడి ఉన్నాయి విత్తనంలో. కాబట్టి విత్తనాన్ని మనం సద్వినియోగం చేసుకుంటామా, లేదా అసలు దాన్ని భూమిలో నాటకుండానే ఉంటామా అన్నది మన దగ్గరే ఉంది అని తెలియజేస్తున్నారు. అట్లాగే ఈర్ష్య, కోపం, ద్వేషం, అసూయ, లైంగికత్వం ఇవన్నీ కూడా ఉన్నాయి, మానవుల్లో తప్పనిసరిగా ఉంటాయి. కానీ వీటిని మనం శత్రువులుగా భావిస్తూ వస్తున్నాము.
అలా శత్రువులుగా కాకుండా వీటిని గనక మనం దైవదత్తాలుగా గనక స్వీకరించుకోగలిగితే, అంటే దేవుడు ప్రసాదించినటువంటి ఒకనొక విషయంగా లేదా ఒకనొక వరంగా గనక మనం వీటిని గనక మలుచుకోగలిగితే, ఈ వీటిని అన్నింటినీ కూడా మనం పరివర్తించుకోగలిగితే, స్వీకరించుకోగలిగితే మనము అతీతంలోకి చేరుకోగలుగుతాము. అంతేగాని వీటిని మనం శత్రువులుగా భావిస్తున్నాం, విరోధంతో ఉంటున్నాం, వాటితో వైరంతో ఉంటున్నాం, ఇది పనికిరాదు అని మనం చెప్తూ వస్తున్నాం. ఇవి తేలిగ్గా మనం చెప్పేసుకుంటున్నాం, కానీ వీటిని మనం సమూలంగా మనం అధిగమించేందుకు, అంటే యథాతథంగా స్వీకరించినప్పుడు మాత్రమే, దైవదత్తాలుగా స్వీకరించినప్పుడు మాత్రమే మనం వాటిని సహజంగా విడిచిపెట్టేయగలుగుతాము. అంటే సహజత్వంతో అది తొలగాలి. అంటే ఒక వృక్షం ఉంది, ఆ వృక్షానికి పండు కాయ ముందు పువ్వు వస్తుంది, పువ్వు కాయగా మారుతుంది, కాయ కొన్ని రోజులకి పండు అవుతుంది. ఆ పండుని కొయ్యకుండా ఉంటే ఆ పండు కూడా దానంతట అదే రాలిపోతుంది. కానీ కోస్తే, బలవంతంగా కోస్తే ఎలాగైతే ఉంటుందో, ఇప్పుడు మనం మన లోపల అణిచిపెట్టుకోవటం అనేటువంటి విషయం కూడా అలాగే ఉంటుంది అని మనకు తెలియజేస్తున్నారు. అంటే ఒక దోస పండు ఉంటుంది, ఒక దోస తీగ ఉంటుంది, ఆ దోస తీగకు కాసినటువంటి ఆ కాయ, దోసకాయ కొన్ని రోజుల తర్వాత పక్వానికి వచ్చినప్పుడు దానంతట అదే తొడిమ నుంచి విడివడిపోతుంది. అట్లాగే ఏ వృక్షాన్ని తీసుకున్నప్పటికీ కూడా వాటి యొక్క కాయలు ఫలాలు అయిన తర్వాత పండ్లు వాటంతట అవే ఎలాగైతే రాలిపోతాయో, పక్వానికి వచ్చిన తర్వాత ఎలాగైతే రాలిపోతాయో, అలాగ మనం ఈ విషయాలను పరివర్తించుకోగలిగితే మన జన్మ ధన్యమవుతుంది. అంతేగాని వాటిని అణిచిపెట్టుకోవటం వల్ల అవి మరింత విజృంభణకే కారణమవుతుంది, లేదా అది మరొక విషయంలోకి, కొత్త విషయాన్ని సృష్టించి దానిలోకి మళ్ళీ మనం పునఃప్రవేశం చేయవలసినటువంటి అవసరం వస్తుంది. కాబట్టి ఈ విషయాల్ని మనం ఇట్లాగైతే, అట్లాగే మన సృష్టి కార్యం, మనం జన్మించటానికి ఏదైతే మూల కారణమైందో ఆ దానిలోనికి కూడా మనం ఒక దేవాలయంలోకి ప్రవేశిస్తూ ఉన్నంత పరమ పవిత్రంగా ప్రవేశించాలి అని చెప్తున్నారు. ఇప్పుడు మనకి ఖజురహోలో, మరి అజంతాలో, ఎల్లోరాలో, మరి అట్లాగే పూరిలో, కోణార్కలో, ప్రతి గుడిలో కూడా స్త్రీ పురుషుల యొక్క విగ్రహాలు ఆలయ గోపురాల మీద ఉంటూ ఉంటాయి. మనం వీటిని మనం చూస్తూనే ఉంటాం. అవి వేటికి చిహ్నము, మరి వాటిని మనం ఎలా తీసుకోవాలి అంటే, ఆ ఉన్నటువంటి ఏదైతే మనం జన్మించటానికి మూల కారణమైందో అదే అక్కడ ఉన్నటువంటి తత్వము. కాబట్టి అందరూ వాటిని చూసి దోషిత్వ భావంతో కుమిలిపోతూ ఉంటారు. అట్లాగే పురుషోత్తమ దాస్ టాండన్ అనే ఆయన అయితే దేవాలయాల్ని అన్నింటినీ కూడా ధ్వంసం చేసేసేయాలి అని చెప్తాడు. ఎప్పుడైతే నీవు ఒక విషయంతో యుద్ధంతో ఉంటావో, ఆ వైరంతో ఉంటావో, తర్కంతో ఉంటావో, అది మరింత పెరిగి మహావృక్షమై మీలో స్థిరమవుతుందే తప్ప దానంతట అదిగా తొలగదు. కాబట్టి హాయిగా, ఆనందంగా ఆ కార్యంలోకి మనం ప్రవేశించినప్పుడు దాని నుంచి మనం బయటకు వచ్చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇవి రెండు కూడా వేరువేరు కావు, పరస్పర విరుద్ధాలైనటువంటి విషయాలు కావు, ఆ రెండు కూడా ఒక్కటే. ఆ రెండింటిని ఒక్కటి చేస్తూ వాటి మధ్య ప్రవహిస్తున్నటువంటి అంతర్వాహిని మనం దర్శించగలగాలి. అప్పుడే మనం ఆ పరమోన్నతమైనటువంటి ఆ భైరవి స్థితికి మనం చేరుకోగలుగుతాం తప్ప దాన్ని అణిచిపెట్టేసుకున్నంత మాత్రాన జరగదుగాక జరగదు. అట్లాగే తంత్రానికి సర్వస్వము పవిత్రమే, అన్నీ పవిత్రాలే, అపవిత్రము అనేటువంటి ద్వంద్వము అన్నది తంత్రంలో లేనే లేదు. ఒక ఓషో చెప్తున్నాడు, ఒక క్రైస్తవ ప్రచారకుడట ప్రశ్న అడుగుతాడట, ఈ సృష్టిని ఎవరు చేశారు అని అడిగితే, ఈ ప్రపంచాన్ని ఎవరు సృష్టించారు అంటే దేవుడు అంటాడు. మరి దుష్టభూతాన్ని ఎవరు సృష్టించారు అంటే దాన్ని కూడా దేవుడే అంటాడు.
అంటే దుష్టభూతాన్ని దేవుడే, మరి అట్లాగే ఈ ప్రపంచాన్ని సృష్టించింది కూడా దేవుడే. అంటే అక్కడ ఏదుంది? ద్వంద్వత్వం ఉంది. ఈ ద్వంద్వత్వము అనేటువంటి లేనటువంటి స్థితికి నీవు చేరాలి. అది తంత్ర మార్గంలోనే మనకి సాధ్యం అవుతుంది. కాబట్టి ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క కణము, ఒక్క అణువు అపవిత్రంగా ఉన్నా కూడా అప్పుడు యావత్ ప్రపంచము కూడా అపవిత్రమైపోతుంది అంటున్నారు. ఈ ప్రపంచంలో ఒక్క కణం అంటే కోటాను కోట్ల అణువుల యొక్క సముదాయం మన శరీరం అని చెప్పుకుంటే, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ సృష్టి అంతా కూడా అణువుల యొక్క సముదాయమే. ఈ అణువుల యొక్క సముదాయమే అయినప్పుడు అక్కడ ద్వంద్వము అనేది లేదు, అంటే రెండు అనేది లేదు. అక్కడ చెడు లేదు, మంచి లేదు, పవిత్రం లేదు, అపవిత్రం లేదు, దుష్టభూతం లేదు, దేవుడు లేదు, అంతా సమానమే, అంతా ఒక్కటే అయినప్పుడు ఒక్క అణువు అపవిత్రమైనా సరే ఆ సృష్టి యావత్తు అపవిత్రంగానే ఉంటుంది, అపవిత్రమే అయిపోతుంది. కాబట్టి ఈ విషయాన్ని మనం అవగాహన చేసుకుంటూ మనం ముందుకు చెరించాల్సి ఉంటుంది. అట్లాగే యోగము, తంత్రము ఇవి కూడా రెండు రెండు మార్గాలు. రెండింటి యొక్క లక్ష్యము ఒక్కటే, చేరుకునేది ఒక్కదానికే, కానీ ఆచరణలో అనుసరించేటువంటి పద్ధతుల్లో మాత్రమే మార్పు ఉన్నది. ఈ యోగం అమితాకర్షణతో ఉంటుంది. దాన్ని అతి సులభంగా మనం ఆకర్షిస్తూ ఉంటాం. ఎందుకని అంటే మనము కలతపడినటువంటి మనస్సులతో ఉంటాం కాబట్టి. యోగాన్ని వెంటనే మనం ఆకర్షిస్తూ వస్తున్నాం. ఈ లోపల వచ్చినటువంటి ఈ కలత, ఈ బాధ లేదా ఈ దుఃఖం, దీన్ని తొలగించుకోవటానికి ఆకర్షణీయంగా ఉన్నటువంటి వాటి పట్లే మనం వెళతాం తప్ప అనాకర్షణతో ఉన్నటువంటి వైపుకి మనం వెళ్ళలేం కదా. మరి అక్కడ యోగం ఏం చేస్తుంది? యోగాన్ని చెప్పేటువంటి మార్గదర్శకులు ఏం చేస్తున్నారు? వాటిని అనుసరించి మనం వెళుతూ వస్తున్నాం. కానీ తంత్రం ఆకర్షణీయంగా ఉండదు. మన మనస్సులకి అంగవైకల్యం వచ్చి ఉండటం వలన, కానీ ఎప్పుడెప్పుడు అంతరారోగ్యంతో అతలాకుతలంగా ఉన్నటువంటి మనస్సు ఉండనటువంటి మనస్వి ఉంటాడో అప్పుడు ఆ మనిషికి తంత్రంలో ఉన్నటువంటి అందం కనిపిస్తుంది. తంత్రం నిజానికి ఆకర్షణీయంగా ఉండదు. మన మనస్సులకి అంగవైకల్యం వచ్చి ఉండటం మూలంగా అది ఆకర్షణీయంగా కనిపించదు అని చెప్తున్నాడు. దేనికి అంగవైకల్యం? శరీరానికి కాదు, మనస్సుకి అంగవైకల్యం. అంగవైకల్యం అంటే సరిగ్గా లేకపోవటం. మనస్సు సరిగ్గా లేకపోవటానికి కారణం మళ్ళీ మనం ఇంద్రియాల వద్దకే చేరుకోవాలి. మరి ఆ ఇంద్రియాలు చేస్తూ ఉన్నటువంటి భ్రమల వలన, భ్రాంతుల వలన, కోరికల వలన ఈ తంత్రం అందంగా కనిపించదు, ఆకర్షణీయంగా కనిపించదు. దాన్ని ఏమంటున్నాడంటే శారీరక అంగవైకల్యం అయితే ఒక చెయ్యో, ఒక కాలో, ఒక కన్నో, లేకపోతే ఇంకొక అవయవ లోపం అని మనం చెప్పుకోవచ్చు. కానీ మానసిక అంగవైకల్యం, ఇది ఏ కోణంలో అంగవైకల్యం ఉంది అన్నది మనం నిర్ధారించలేం. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైనటువంటి అంగవైకల్యం ఉంటుంది. ఆ అంగవైకల్యాన్ని ఆ వ్యక్తి తనలో ఉన్నటువంటి ఆ లోపం ఏమిటో తాను గుర్తించుకుని దాన్ని తాను పరివర్తించుకోవటానికి తాను సంసిద్ధుడై ఆ తంత్ర మార్గంలోకి అడుగుపెట్టి ఆ తంత్రాన్ని ఆచరిస్తూ వస్తూ ఉన్నప్పుడు ఆ అంగవైకల్యం నుంచి బయటికి రావచ్చు. ఇక్కడ శారీరకంగా అయితే మనిషికి అంగవైకల్యం పుట్టినప్పుడు లేదా తరువాత కాలంలో ఎప్పుడైనా ఒక్కటో రెండో అవయవాలకి అంగవైకల్యం రావచ్చు, లేదా ఒక్కొక్కసారి శరీరానికి మొత్తానికి రావచ్చు. కానీ మన ఒక్కసారే జరుగుతూ వస్తుంది, కానీ మనస్సుకి నిరంతరము అంగవైకల్యం మారుతూ ఉంటుంది. ఆ అంగవైకల్యం మారినప్పుడల్లా అంటే మనస్సుకి అంగవైకల్యం అంటే మనస్సులో ఉండేటువంటి ఆ పంచ ఇంద్రియాల ద్వారా వచ్చేటువంటి ఆ విషయ భ్రాంతులు ఏవైతే ఉన్నాయో అవే అంగవైకల్యం. ఆ అంగవైకల్యం ఈ రోజుకి నేను ఒక ఇంద్రియాన్ని జయించాను అని అనుకుంటాం,
కానీ మళ్ళీ మిగిలినటువంటి ఇంకొక ఇంద్రియము మన మీదకి దాడి చేసే అవకాశం ఉంటుంది, అదే అంగవైకల్యం. అందుకే మానసిక అంగవైకల్యాన్ని మనం గుర్తించలేం. ప్రతి మనిషికి ప్రతిరోజు ఆ అంగవైకల్య స్థితుల్లో ఉంటున్నానా లేదా అనేటువంటి విషయం ఎవరికి వారే నిర్ధారణ చేసుకోవలసి ఉంటుంది. అప్పుడు ఆ తంత్రం మార్గంలోకి మనం ప్రవేశించినప్పుడు ఆ అంగవైకల్యాన్ని మనం తొలగించుకునేటువంటి అవకాశం మనకి ఉంటుంది. అట్లాగే ఎప్పుడెప్పుడు అంతరారోగ్యంతో ఉండాలి మనం. బాహ్యమైనటువంటి ఆరోగ్యం ఒక విషయమైతే, అంతర్ ఆరోగ్యం అంటే మన లోపల ఉన్నటువంటి భావాలు, మన లోపల ఉన్నటువంటి అనేక విషయాలు, వాటిని అంతరంలో ఎలా ఉన్నాను, నా అంతరంలో నేను ఎలా ఉన్నాను, అంతర ఆరోగ్యం అన్నమాట. ఎక్కడైనా గనక అనారోగ్యం, అంతర్ అనారోగ్యం అంటే నా మానసిక అనారోగ్యం ఎక్కడైతే వచ్చిందో దాన్ని వెంటనే గుర్తించి శరీరానికి నీవు వైద్య సహాయాన్ని ఎలాగైతే తీసుకుంటున్నావో అట్లాగా ఈ మానసికంగా వచ్చినటువంటి దాన్ని, ఆ అనారోగ్యం, అంతర్ అనారోగ్యం ఏదైతే వచ్చిందో ఆ అంతర్ అనారోగ్యాన్ని నీవు గుర్తించగలగటం మొదటి మెట్టు. అసలు నాకు, నేను చాలా హాయిగా ఉన్నాను, నాకంటే చక్కగా ఉన్నవాడు లేడు అని అనుకున్నప్పుడు అసలు ఇంకా అక్కడ మాట్లాడవలసినటువంటి అవసరమే ఉండదు. వాళ్ళకి అసలు ఏ యోగమో అక్కర్లేదు, ఏ తంత్రము కూడా అవసరం లేదు. నేనున్న స్థితి, నేను చాలా అద్భుతంగా ఉన్నాను అనుకున్నప్పుడు అక్కడే ఉండిపోవచ్చు. కానీ తన అంతర ఆరోగ్యాన్ని తాను ఎప్పటికప్పుడు నిరంతరము గమనించుకుంటూ ఉండాలి. ఆ అంతర ఆరోగ్యం అన్నదే చాలా 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 అవసరం. అట్లాగే ఇంకా అంతర్ ఆరోగ్యంతో పాటు లోపల ఉన్నటువంటి అతలాకుతలంగా ఉన్న మనస్సు, అతలాకుతలంగా ఉన్న మనస్సు ఉండని మనస్వి ఉంటాడో, ప్రతి విషయం పట్ల ఏ రోజుకి ఆ రోజు ఒక నూతనమైనటువంటి విషయాన్ని మన మనస్సు తెర మీదకి తీసుకుని వస్తుంది. బహు జిత్తుల మారి ఇంకా నాటకాలు వేయటంలో మనస్సు తర్వాతే ఇంకా ఏదైనా చెప్పుకోవచ్చు. మరి అతలాకుతలంగా ఉన్న మనస్సు ఉండనటువంటి మనస్వి ఉంటాడో, అల్లకల్లోలంగా ఉన్నటువంటి మనస్సు ఉండనటువంటి వాడు, మనస్సు కలిగినటువంటి వాడు ఎవడైతే ఉంటాడో అప్పుడు ఆ మనిషికి తంత్రంలో ఉన్నటువంటి అందం కనిపిస్తుంది తప్ప, లేకపోతే తంత్రంలో ఉన్నటువంటి అందం కనిపించదు, ఆకర్షణీయంగా అనిపించదు. కానీ యోగం ఆకర్షణీయంగా అనిపిస్తుంది. ఎలా కోరికల్ని అణిచిపెట్టుకోవాలి అనేది అక్కడ తెలియజేస్తూ వస్తుంది. కాబట్టి దాని పట్ల అతను ఎలా అణిచిపెట్టుకోవాలో ఎరుకతో ఉంటాడు, కానీ దాన్ని ఎలా పరివర్తించుకోవాలో తెలియచేసేది తంత్రం మార్గం. కాబట్టి ఆకర్షణీయంగా ఉండదు. మన మనస్సులకు ఉన్నటువంటి అంగవైకల్యాన్ని తొలగించుకోవాలి. అట్లాగే ఎప్పటికప్పుడు అంతర్ ఆరోగ్యంతో ఉండాలి. అతలాకుతలంగా ఉన్నటువంటి మనస్సు నుంచి చక్కటి నిర్మలత్వంతో ఉన్నటువంటి మనస్సు స్థితికి మనం చేరుకోగలగాలి. అటువంటి వాళ్ళకి ఈ తంత్రం ఆకర్షణీయంగా ఉంటుంది. అప్పుడు దానిలో ఉన్నటువంటి అందం కనిపిస్తుంది. ఇంకా ఇంకొక విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. యోగుల ముఖాల్లో యుద్ధం కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు లోపల మహా అంతఃకల్లోలంతోనే ఉంటారు. వాళ్ళు అన్నింటినీ అణిచిపెట్టుకుని ఉంటారు. యోగుల ముఖాల్లో యుద్ధం కనిపిస్తూ ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణని మనం తీసుకుందాం. ఇక్కడ నుండి ఒక సంసారంలో ఉన్నటువంటి వ్యక్తి ఈ సంసారంలో ఉన్నటువంటి ఈ విషయాలని అధిగమించలేక, బాధలకి దుఃఖాలకి తట్టుకోలేక, నేను ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయి నేను ఒక ఏదో ఒక మార్గాన్ని నేను అనుసరిస్తూ అక్కడే హాయిగా జీవనం సాగిస్తూ ఉంటాను అని వెళ్ళిపోతాడు. కానీ అక్కడ ఉండటానికి ఒంటరిగా ఉంటాడు. తను చేసుకునేటువంటి సాధనలు తను చేసుకుంటూ ఉంటాడు. కానీ తన అంతరంలో ఈ సంసారంలో ఉన్నటువంటి విషయాలన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ లోపల అణిచిపెట్టబడే ఉన్నాయి. అక్కడ ఒంటరిగా ఉన్నాడు కాబట్టి అతనికి ఏ విషయమో, ఏ అవరోధమో తనకి రావట్లేదు. కానీ ఎప్పుడైతే మళ్ళీ ఒక్కసారి ఈ ప్రపంచంలోకి అడుగు పెడతాడో, ఆ అణిచిపెట్టబడి ఉన్నటువంటి ఏ విషయాలైతే ఉన్నాయో అవన్నీ మళ్ళీ ఒక్కసారిగా బయటికే వచ్చి తీరుతాయి. కాబట్టి ఆ యోగుల ముఖాల్లో యుద్ధం కనిపిస్తూనే ఉంటుంది.
వాళ్ళు లోపల మహా అంతఃకల్లోలంతోనే ఉంటారు. వాళ్ళు అన్నింటినీ అణిచిపెట్టేసుకుని ఉంటారు. యోగాలో కోరికలు అర్థవంతంగానే ఉంటాయి, బలవంతంగా వాటిని వదిలిపెట్టేయాల్సి ఉంటుంది. వాటంతట అవి రాలిపోవడం లేదు. మనం తీసుకున్నటువంటి ఉదాహరణే కాబట్టి వాటంతట అవిగా రాలిపోవాలి. ఏ విషయమైనా సరే, ఏ విషయమైనా సరే మన లోపల ఉండేటువంటి అనేకానేక భావాలు వాటంతట అవిగా రాలిపోవాలి, వాటిని అణిచిపెట్టుకోకూడదు. ఇంకా మౌలికంగా రెండు రకాలైనటువంటి మనుషులు ఉంటారు అని చెప్తున్నారు, పురుషులు స్త్రీలు. జీవ సంబంధితంగా కాకుండా మానసిక సంబంధితంగా కూడా ఈ స్త్రీ పురుషులకి భిన్నత్వం ఉంటుంది. ఈ భిన్నత్వం ఉన్నప్పుడు మానసికంగా పురుషులుగానే ఉన్న మనుషులకు, పురుషులుగానే ఉన్న మనుషులకు ఆక్రమించుకునే తత్వంతో హింసాత్మకంగా బాహ్య ప్రవృత్తితో ఉన్న మనుషులకు యోగమే మార్గం. పురుషులు స్త్రీలు వాళ్ళకి మౌలికంగానే కాకుండా ఈ జీవ సంబంధితంగానే కాకుండా మానసిక సంబంధితంగా కూడా వాళ్ళ మధ్య భేదం ఉంటుంది. ఎలా? పురుషుడు ఆక్రమించుకునే తత్వంతో ఉంటాడట, అది సహజంగా వచ్చినటువంటి స్థితి. అట్లాగే హింసాత్మకంగా ఉంటాడు. అట్లాగే బాహ్య ప్రవృత్తితో ఉన్నటువంటి మనుషులకి, అంటే బయట చరిస్తూ ఉన్నటువంటి మనుషులకి యోగమే మార్గం. యోగంలో మగదేవుళ్ళు ఉంటారు అని చెప్తాడు. యోగం బయటకు చరించేటువంటి శక్తి, అంటే ఈ వీళ్ళ యొక్క తత్వము బయట చరిస్తూ ఉంటుంది. ఆ బయట ఉన్నటువంటి విషయాలను మాత్రమే వాళ్ళు అంగీకరిస్తూ ఉంటారు. మరి యోగం బయట చేస్తూ ఉంటూ ఆకర్షణగా ఉంటుంది, అంటే చెప్పేటువంటి ఆ విషయాల పట్ల వాళ్ళు ఆసక్తులై వాటితోనే వాళ్ళు చరిస్తూ ఉంటారు. అందుచేతనే ఆ విధంగా ఉంటారు. మానసికంగా మౌలికంగా స్త్రీలుగానే ఉన్న మనుషులకు తంత్రమే మార్గం. తంత్రానికి కాళికామాత, తార, తక్కిన ఎందరో దేవీలు, భైరవీలు, స్త్రీ దేవతామూర్తులు ప్రముఖంగా ఉంటారు. ఇది మౌలికమైనటువంటి భేదం. అట్లాగే తంత్రం వెనక్కు మళ్ళీ చరించేటువంటి శక్తి. మరి యోగమేమో బాహ్య ప్రవృత్తితో ఉన్నటువంటి మనుషులకి బయట చరించేటువంటి శక్తి. కానీ ఇక్కడ స్త్రీలకి ఉన్నది ఏంటి అంటే మానసికంగా వీళ్ళు మౌలికంగా కూడా స్త్రీలుగానే ఉన్నటువంటి, మానసికంగా మౌలికంగా రెండు విషయాలను చెప్తున్నాడు. మౌలికంగా లింగభేదంతో స్త్రీ, తర్వాత అట్లాగే మౌలికంగా లింగభేదంతో స్త్రీ, మానసికంగా కూడా చక్కటి తత్వంతో ఉన్నటువంటి స్త్రీమూర్తి. వీళ్లకు తంత్రమే మార్గం. ఈ తంత్రానికి కాళికామాత, అట్లాగే తార, వీళ్ళందరూ ఎంతోమంది దేవి అంటే దేవతామూర్తులు ఉన్నాయి. అట్లాగే భైరవీలు, మరి పార్వతీదేవి భైరవి అని చెప్పుకుంటున్నాం, వీళ్ళు స్త్రీమూర్తులు, ఈ ప్రముఖంగా ఉంటారు. ఇది తంత్రం వెనక్కు మళ్ళీ చరించేటువంటి శక్తి, అంటే మన అంతరంలోకి ప్రవేశించి అక్కడ మార్చుకునేటువంటి శక్తి. యోగము బయట చరించే శక్తి. ఇది మౌలికంగా యోగానికి, అట్లాగే తంత్రానికి ఉన్నటువంటి మౌలికమైనటువంటి భేదం. అట్లాగే నవ్య మానసిక భాషలో కూడా యోగాన్ని ఏమని చెప్తున్నారంటే, బహిర్వ్యాపార తత్వంగా తంత్రాన్ని అంతర్వ్యాపార తత్వంగా కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే నవీన మానసిక భాషలో కూడా యోగాన్ని ఏం చెప్తున్నారు అంటే, యోగాన్ని బహిర్వ్యాపార తత్వం అంటున్నారు. అంటే బయట చరించే, బయట మనకి ఆకర్షించుకునేవి, అనాకర్షించుకునేటువంటివి ఏవైతే ఉంటున్నాయో, బయట చేసేటువంటి చర్యలు ఏమైతే ఉంటున్నాయో, ప్రక్రియలు ఏమైతే ఉంటున్నాయో, ఏ పద్ధతుల్ని మనం పాటిస్తూ వస్తున్నామో అవన్నీ బయట చరించేవి అని చెప్తున్నారు. కానీ అట్లాగే తంత్రానికి అంతర్వ్యాపార తత్వంగా చెప్పుకోవాలి దీన్ని. యోగం ద్వారా మీరు చేరుకోరని నేను చెప్పను, కానీ ఏమని చెప్తున్నాడంటే, నేను తంత్రాన్నే నొక్కి చెప్తాను అని చెప్తున్నాడు. యోగం ద్వారా కూడా నీవు చేరుకోవచ్చు, కానీ నేను మాత్రం తంత్ర మార్గాన్నే నేను చెప్తూ వస్తాను అని చెప్తున్నాడు. ఎట్లా? ఈ దేహమే దేవాలయంగా చేసుకోవాలి, ఈ దేహమే ఇక్కడ నీకు పరికరం,
ఇంకా వేరే బాహ్యమైనటువంటివి ఏ ఉపకరణాలని నీవు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఈ దేహమే దేవాలయం, ఇది ముందుగా మనం గుర్తించాలి. ఈ పవిత్ర మందిరం ఇది మన దేహం పవిత్ర క్షేత్రము. దాన్ని భావించి అలా ఈ దేహాన్ని ఒక పవిత్ర క్షేత్రంగా, ఒక పవిత్రమైనటువంటి దేవాలయంగా, మరి పవిత్రమైనటువంటి విషయంగా ఈ దేహాన్ని భావించి మనస్సు లోపల ఉన్నటువంటి ఆ మాయలను మనం అధిగమించడానికి మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈ శరీరం ఉన్నప్పుడే మనం వీటిని సాధించగలం. బయట ఆలయాలకు వెళ్ళనవసరం లేదు. నీ శరీరాన్ని దేవాలయంగా చేసుకుని నీ శరీరం లోపల అంతరంలో చెరించేటువంటి శక్తులతో నీవు అనుసంధానమై ఉండి వాటి ద్వారా నీవు అతీతంలోకి చెరించాల్సినటువంటి విషయం ఇది యోగం. ఇప్పుడు ప్రచారంలో కనిపిస్తున్నది నిజమైనటువంటి యోగం కాదు. ప్రస్తుతం మనకి సమాజంలో కనిపిస్తూ ఉన్నటువంటి యోగా, ఎక్కడ చూసినా యోగా అనేటువంటి పదం మనకు వినిపిస్తోంది. యోగా అంటే అసలు ఉన్నటువంటి అర్థాన్నే మార్చేశారు. ఆ మారిపోయిన అర్థంతోనే ఆ యోగా ప్రస్తుతం ఉన్నది, కానీ అది కాదు. యోగం పరమానికి ప్రామాణికంగా చేర్చే విధంగా ఉంటుంది. యోగం కూడా పరమానికి చేర్చడానికి ప్రామాణికంగా ఉంటుంది. బుద్ధుడు యోగ మార్గాన్ని అనుసరించే ఆ పరమానికి చేరాడు, అట్లాగే మహావీరుడు కూడా. కాబట్టి యోగము మార్గమే, తంత్రము మార్గమే. యోగం బయట చరించే శక్తి, తంత్రం అంతరంలో చరించేటువంటి శక్తి. ఇది మౌలికంగా యోగం మార్గానికి, తంత్రం మార్గానికి ఉన్నటువంటి భేదాలు. వీటిని గమనిస్తూ మనం దేనిని ఆచరించాలో మన స్వంత నిర్ణయాలను మనం తీసుకుని హాయిగా మనం అతీతంలోకి చరించేందుకు, అతీతంలోకి ఉండేందుకు మన ప్రయత్నాన్ని మనం చేద్దాం. ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగించుకుందాం. ధన్యవాదాలు.